కష్టపడి పట్టుదలతో చదివితే సాధ్యం కానిది ఏదీ లేదు అంటూ నిరూపించాడు కరీంనగర్ జిల్లా రామడుగు మండల వెలిచాల గ్రామానికి చెందిన సాయి కిరణ్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయి కిరణ్ అంచెలంచెలుగా చదువులో తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్నారు. ఐఐటీలో సీటు సంపాదించి దాని తర్వాత ఉద్యోగం చేస్తూ అదే పర్మనెంట్ జాబ్ అని అనుకోకుండా ఇంకా సాధించాలి, ఏదో సాధించాలి, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలి అనే పట్టుదలతో యూపీఎస్సీలో 27వ ర్యాంకు, రాష్ట్రంలో 2వ ర్యాంకు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. దీంతో సాయి కిరణ్ కుటుంబంలో, తన గ్రామంలో, వారి కుటుంబ సభ్యుల్లో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. యూపీఎస్సీ ర్యాంకర్ సాయి కిరణ్తో మా కరెస్పాండెంట్ సత్యనారాయణ స్పెషల్ ఇంటర్వ్యూ. యూపీఎస్సీలో ఆల్ ఇండియా 27 ర్యాంక్, అదేవిధంగా స్టేట్లో సెకండ్ ర్యాంక్ వచ్చిన నంద్యాల సాయి కిరణ్ మనతో ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిఆర్ న్యూస్ తరఫున కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఏదైతే మీరు పల్లెటూరు నుంచి కానీ ఇప్పుడు కరీంనగర్ జిల్లా వెలిచాల నుంచి మీరు ఈ ర్యాంకును సాధించారు, మీతో పాటు యువతకు కూడా చాలా వరకు కూడా ఈ సివిల్స్లో చాలా వరకు కూడా అందరు కూడా అటెంప్ట్ చేసి కొంతమంది నిరుత్సాహపడుతున్న పరిస్థితి, అంటే వాళ్ళు అటెంప్ట్ చేసి మాతో కాదు అని ఇట్లా అవుతున్న వాళ్ళ యువతకు మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వదలుచుకు? యా, ఒక్క సజెషన్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ అనేది మనం ఒక లైక్ ఒక ఎగ్జామ్ని అర్థం చేసుకొని హానెస్ట్గా ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చి మనం ఒక కరెక్ట్ ప్రణాళిక స్ట్రాటజీతో వెళ్తే చాలా దగ్గరకు వెళ్తామండి. బట్ ఒకటి ఏంటంటే సివిల్ సర్వీసెస్లో అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది, ద మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కూడా చాలా తక్కువ. సో మనం నేను ఇచ్చేది ఏంటంటే సందేశం, ఒక ఇచ్చిన 2-3 అటెంప్ట్స్ గట్టిగా ఇవ్వండి, మీరు అనుకున్నది చేయండి, ఒకవేళ కాకపోయినా ఇట్స్ వెల్ అండ్ గుడ్, చాలా నేర్చుకుంటాము అండ్ వీ కెన్ డూ అదర్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్ అండి. బట్ ఇచ్చిన వరకైతే మంచి ఎగ్జామ్ అర్థం చేసుకుని స్ట్రాటజిక్గా అండ్ అన్ని బాక్సెస్ స్టిక్ చేస్తూ ఒక కాన్ఫిడెంట్తో అటెంప్ట్స్ ఇవ్వండి. అయితే సాయి కిరణ్, ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ హై స్కూల్లో మీరు చదివారు, దాని తర్వాత కరీంనగర్లో చదివారు, తర్వాత ఒక మంచి ఐఐటీలో ర్యాంకు కొట్టిన తర్వాత అసలు సివిల్స్కు వెళ్ళాలని మీరు అంటే ఎందుకు ఆలోచన వచ్చింది? అంటే దీనిపైన అంటే మీ కుటుంబంలో కానీ ఫ్యామిలీలో మీ ఫాదర్ కానీ మదర్ కానీ డ్రీమ్ ఉన్నదా, లేకపోతే మీరే పర్సనల్గా చూజ్ చేసుకున్నారా? చిన్నప్పుడు ఐఏఎస్ అంటే ఒక యుఫోరియా ఉండేదండి, బట్ మేజర్ మోటివేషన్ అంటే కాలేజ్ తర్వాత జాబ్ చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ చేసిన తర్వాత, సో నాకేమనిపించింది అంటే ఓకే ఇంకా లైక్ వేరే జాబ్స్ చూస్తూ నార్మల్గా మీరు ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతూ ఉండే. సో నేను అప్పుడు చూశాను లైక్ ఓకే వాట్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ జాబ్ హోల్స్, దాని ఇంపార్టెన్స్ అయినా, వర్క్ ప్రొఫైల్ అయినా, డైవర్సిటీ, మనకి ఒక ఛాన్స్ ఇస్తారు రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ వర్క్ చేయడానికి, డెవలప్మెంట్లో చాలా స్కోప్ ఉంటుంది. సో నాకేమనిపించింది అంటే ఓకే వై నాట్ ట్రై ఇట్, ఓకే 2-3 అటెంప్ట్స్ ట్రై చేద్దాము, వస్తే వెల్ అండ్ గుడ్, లేకపోయినా ఓకే అనే పర్స్పెక్టివ్తో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. అంటే ముఖ్యంగా యూపీఎస్సీకి సంబంధించి మీరు ఇది ఎన్నో అటెంప్ట్, అదేవిధంగా దీనికి సంబంధించి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ హార్డ్ వర్క్ చేస్తుంటారు? నాది సెకండ్ అటెంప్ట్ అండి. నేను ప్రిపరేషన్ 2021 ఫిబ్రవరి మార్చ్ టైంలో స్టార్ట్ చేశాను. 2022 ఫస్ట్ అటెంప్ట్, 2023 సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, ఫైనల్లో 89-90 మార్క్స్తో మిస్ అయిందండి. ఇది నా సెకండ్ అటెంప్ట్. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ చేశారు అంటే దానిలో కొంత అంటే ప్రాబ్లంతో మీరు గెయిన్ కాలేకపోయినా కానీ సెకండ్ దానికి వెళ్ళవుతున్న సమయంలో మీకు ఎలా అనిపించింది? అంటే మేము ఖచ్చితంగా సెకండ్ అటెంప్ట్లో కొట్టగలుగుతానా, లేకపోతే ఏ విధంగా అనిపించింది మీకు? ఒక్కటంటే నేను ఇప్పుడు ఎగ్జామ్ని ఎప్పుడు నేను ఇది కంపల్సరీ క్రాక్ చేస్తాను అని ఎప్పుడు అనుకోలేదు. నేను ఇది చేయలేను అనే డౌట్ కూడా లేకుండే. ఒక్కటే నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓకే ఈ ఎగ్జామ్కి కావాల్సినంత మనం ఇస్తున్నామా లేమా. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్లో లాస్ట్ ఇయర్ మెయిన్స్లో ఫస్ట్ అటెంప్ట్లో చాలా తక్కువ కొన్ని తక్కువ మార్క్స్ వచ్చాయి, బట్ చాలా స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉండే. సో నా ఒకటే ఏంటంటే ఈచ్ సబ్జెక్ట్లో నేను ఇంప్రూవ్ అయ్యానా లేనా, ఈచ్ పేపర్లో ఇంటర్వ్యూలో కూడా లాస్ట్ ఇయర్కి ఇయర్కి నా ప్రిపరేషన్లో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, నేను అదే చూసానండి. నాకు ఇంప్రూవ్మెంట్ కనబడ్డది, నేను వర్క్ చేస్తాను. ఓకే ఇప్పుడు నేను కరెక్ట్ డైరెక్షన్లో వర్క్ చేసి నేను నమ్మింది కరెక్ట్ అయ్యి నా స్ట్రాటజీ కరెక్ట్ అయితే మంచి ర్యాంక్ వస్తుంది, లేకపోతే లేదు. సో నా ఫోకస్ అంతా ప్రాసెస్ మీద. సో ఎట్లా నేను ఇంప్రూవ్ చేసుకుంటా ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ అనే దాని మీద ఫోకస్, అండ్ దాని మీద ఫోకస్ చేశాను, మేబీ అదే వర్క్ అయిపోయింది అనుకుంటా అండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ అచీవ్మెంట్కు మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? అంటే మీ
పేరెంట్సా, ఫ్రెండ్సా, లేకపోతే మీ కొలీగ్స్ ఇంకెవరైనా ఉన్నారా? మీ అంటే ముఖ్యమైన కారణం ఏంటి? అచీవ్మెంట్ ఇన్స్పిరేషన్ ఎట్లా అంటే, లైక్ ఈ జర్నీ ఇట్ సెల్ఫ్ నా ఒక్కనే కాదండి. అండ్ నాట్ ఇప్పుడు ఎనీ అదర్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ చూసుకున్నా జర్నీ ఒక్కళ్ళదే ఉండదు. ఇప్పుడు నా జర్నీలో వచ్చేసి నా ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా వాళ్ళు ఈక్వల్ రోల్ ప్లే చేస్తారు. అండ్ దిస్ అచీవ్మెంట్ ఎంటైర్లీ నాకు ఎంత వస్తుందో నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్కి అంతే ఈక్వల్గా వెళ్తుందండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఒక ఎమోషనల్ సపోర్ట్. ఎట్లా అంటే, నాకు నా మీద ఉన్న నమ్మకం కన్నా వాళ్లకు నా మీద ఎక్కువ నమ్మకం ఉండే, అది నన్ను చాలా ముందుకు తీసుకెళ్ళింది. అండ్ చాలా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎంత నాలెడ్జ్ బ్యాటిలో అంతే మెంటల్ బ్యాటిల్ కూడా. సో అప్పుడు మనని నమ్మేవాళ్ళు, ఆ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా వర్క్ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ లక్కీ ఎనఫ్ దట్ మంచి లైక్ లవింగ్ ఫ్యామిలీ, లవింగ్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల నేను ఇంత దూరం వచ్చాను. ఆల్రెడీ అంటే ఇప్పుడు మీరు అనుకున్న గోల్ కూడా రీచ్ అయ్యారు. ప్రజెంట్ అంటే ప్రస్తుతం ఇప్పుడు మనకు సమాజంలో ఉన్న దాని ప్రజలకు ఏ విధంగా ఈ జాబ్తో మీరు ఏం చేయదలుచుకున్నారు, వాళ్ళకంటే ఎలాంటి సేవలు చేయదలుచుకున్నారు? సో సేవ అంటే ఒక పర్ఫెక్ట్ డిఫైన్డ్ థింగ్ కాదండి. లైక్ ఐఏఎస్ అవి ఎట్లా అంటే, ఒక చాలా డైవర్సిఫైడ్ రోల్ ఉంటుంది. అండ్ ఈచ్ రోల్లో మనకి అక్కడ వర్క్ చేసే దగ్గర ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసి మేబీ ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్ నుంచి, అండ్ ఆల్సో ఎట్లా అంటే ఒక ఎన్వైర్న్మెంట్ గురించి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, ఒక డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ గురించి ఇట్లా చాలా ఉంటాయి. బట్ నా ప్రిఫరెన్స్ వైజ్ ఏంటంటే, ఐ వాంట్ టు వర్క్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్, రూరల్ డెవలప్మెంట్ సెక్టర్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెక్టర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెక్టర్. సో ఇవి మీద వర్క్ చేయడంతో వీ కెన్ అచీవ్ మంచి అభివృద్ధి, అందరికీ అందేటట్టు పనిచేయడం అంతిమ లక్ష్యం. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు ఈ జాబు అచీవ్ అయిన, అంటే జాబు వచ్చిన తర్వాత మీ ఎన్విరాన్మెంట్, అంటే ఇప్పుడున్న మీ ఫ్యామిలీస్ కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ జాబ్ రాకముందు ఏ విధంగా ఉన్నది? నిన్న మీకు అనౌన్స్ చేసిండు, దాని తర్వాత ఏ విధంగా ఉన్నా, అంటే ఇప్పుడు మీరు అనుకున్న, అంటే ఇది అసలు ఇండియాలోనే ఒక హైయెస్ట్ పొజిషన్, ఈ పొజిషన్ వచ్చిన తర్వాత మీకు అంటే మీతో ఉన్న సంబంధాలే కానీ ఏ విధంగా అనిపిస్తుంది? అప్పటికిప్పటికి ఏమైనా తేడా ఉందా? అప్పటికిప్పటికంటే రిజల్ట్స్ వచ్చాయి. అండ్ ఎవ్రీబడి చాలా, అందరు చాలా సంతోషంగా ఉన్నారు. ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎంటైర్ మా విలేజ్ అయినా చాలా హ్యాపీగా ఉన్నారండి. బట్ చేంజ్ అంటే, నేను అంతకుముందుకు నేనేం సాయకిరానో ఇప్పుడు కూడా అంతే అండి. పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ ఒక రిజల్ట్ పీడిఎఫ్ రిలీజ్ అయింది అంతే. అండ్ అచీవ్మెంట్ గురించి మాట్లాడితే, ఈ సివిల్ సర్వీసెస్ ర్యాంక్ కొట్టడం అనేది నేను లైక్ చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా, సక్సెస్ లాగా ఫీల్ కానండి. ఎందుకంటే ఇది ఒక మనకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది, అంటే ఒక సర్వీసెస్ ఐఏఎస్ఆర్ ఐపీఎస్ సర్వీస్ రావడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. బట్ మనం ఆ సర్వీసెస్లో నెక్స్ట్ 30-35 ఇయర్స్ ఏం చేస్తాము అనే దాన్ని బట్టి మన సక్సెస్ డిపెండ్ అవుతుంది. ఇది జస్ట్ ఏంటంటే, ఒక ఎగ్జామ్ రాసాము, మనకు ఒక టికెట్ వచ్చింది, మేబీ టు ప్రూవ్ సంథింగ్, అంతే. నేను అంతకన్నా మించి ఒక సక్సెస్ ఆర్ అచీవ్మెంట్ లాగా అయితే చూడట్లేదు. సో నిన్న కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండే, ఇప్పుడైతే నేను కంప్లీట్లీ న్యూట్రల్ అండి. సో యువతకు అంటే మీ ఇప్పుడు కొలీగ్స్ కానీ ముందుండే ఇప్పుడు జనరేషన్ కానీ ఏం చెప్పదలుచుకుంటారు? ముఖ్యంగా యువతకి చాలా పొటెన్షియల్ ఉంది. అండ్ మన ఇండియా చాలా యువక దేశం ప్రపంచ దేశాలతో పోలిస్తే. సో మెయిన్ మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏంటంటే, మనకి యంగ్ యూత్ పీపుల్ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. సో చాలా హార్డ్ వర్క్ చేస్తూ, ఒక స్మార్ట్ వర్క్ చేస్తూ, వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో ఉంటే ఎక్కడైనా రాణిస్తారు. నేను సివిల్ సర్వీసెస్ అనట్లేదు అండి, సివిల్ సర్వీసెస్తో పాటు చాలా సర్వీసెస్ ఉన్నాయి, చాలా ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి వేర్ మనం చాలా గొప్ప గొప్ప పనులు చేయొచ్చు. సో ఒకటి గోల్ అనేది పెట్టుకోండి, అండ్ దానికి వర్క్ చేస్తూ ఉంటే ఐ థింక్ మనం ఏదైనా సాధించవచ్చు. అండ్ అలాగే మనతో పాటు మన వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళచ్చు అండి. థ్యాంక్ యూ. అదేవిధంగా సాయి కిరణ్ వాళ్ళ మదర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది సాయి కిరణ్కు ఇప్పుడు ఆల్ ఇండియాలో 27 ర్యాంక్, అదేవిధంగా స్టేట్లో 2nd ర్యాంక్ వచ్చింది, అంటే ఇప్పుడు మీ విలేజ్ నుంచి రావడం, అదేవిధంగా మీ ఇంట్లో నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మాకు కుటుంబ సభ్యులకు, విలేజ్కి, అందరికీ బాగా చాలా సంతోషంగా ఉంది సార్. అంటే సాయి ఈ ఐఏఎస్ కొడతాడని మీరు ముందే ఊహించిండ్రా? కొంచెం ఉండే ఆశ వస్తుందని. ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రిపేర్ అయినప్పుడు కానీ
ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా మీతో మాట్లాడారు కదా, అప్పుడు ఏమని చెప్పాడు, ఏ విధంగా అంటే కంపల్సరీ వస్తుందని చెప్పాడు? కంపల్సరీ అని కాదు కానీ వస్తుందని నమ్మకం ఉంది, వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా. అంటే ఎంతమంది అండి మీకు పిల్లలు? ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి ఏడబ్ల్యూ చేస్తుంది. అంటే అబ్బాయి స్టడీ అంతా కరీంనగర్లోనే దాదాపు జరిగింది. తర్వాత ఐఐటిలో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నేను ఇట్లా ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నా అమ్మ అని చెప్పినప్పుడు మీరు ఏమని చెప్పింది, అంటే ప్రిపేర్ కమ్మని చెప్పిందా ఈ జాబ్తోనే ఉండని అని చెప్పి ఏమని చెప్పింది? కమ్మని చెప్పిన, జాబ్ చేసుకుంటా చదువుకుంటా అన్నాడు అబ్బాయి. సరే అన్న. ఇప్పుడు జాబ్ వచ్చింది, సంతోషంగా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే కరీంనగర్ జిల్లా రామడుగు మండల్ ఇక్కడ వెల్చాల గ్రామంలో ఉన్నాము, సాయి కిరణ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వాళ్ళ మదరే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడుతున్న పరిస్థితి. అంతేకాకుండా బాల్యం నుంచి కూడా గ్రామస్థ అంటే ఇక్కడ విలేజ్లోనే 10th వరకు కూడా చదువుకుని దాని తర్వాత కరీంనగర్లో ఇంటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంజనీర్, ఇప్పుడు ఐఐటిలో కూడా ఏదైతే హన్మకొండలో చదవడం జరిగింది, దాని తర్వాత కూడా జాబ్ చేస్తూ ఈ యూపీఎస్సీలో కోచింగ్ ద్వారా మాత్రం ఆల్ ఇండియా 27 ర్యాంక్, అదేవిధంగా ఇక్కడ స్టేట్లో 2nd ర్యాంక్ రావడం మాత్రం చాలా సంతోషంగా ఉన్నదని సాయి కిరణ్ వాళ్ళ అమ్మ చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా యువత ఎప్పుడు కానీ డిసప్పాయింట్ కావద్దు, వాళ్ళు ఒక గోల్ పెట్టుకోవాలి, ఆ గోల్ పెట్టుకొని దానిపైన కష్టపడితే మాత్రం మన ఇండియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరు కూడా నిరుత్సాహపడద్దు, ఒక్కసారి కాకపోతే 2 సార్లు. అంటే ఈ సివిల్స్లో మాత్రం ఇబ్బంది అంటే ఒక చూజ్ ఒకటి మనం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధించవచ్చు, దీనిపైన అతి కష్టమేం కాదని చెప్పేసి ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎవరైనా కానీ కష్టపడితే ఫలితం ఉంటుందని చెప్పి సాయి కిరణ్ మాటల్లోనే మనకు అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో సత్యనారాయణ, సీవీఆర్ న్యూస్, వెల్చాల గ్రామం, కరీంనగర్.